మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజ చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి, మరికొంతమందికి కన్నీళ్ళు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి పూజ చేసే సమయంలో ఇలా ఆవిలింతలు, కన్నీళ్ళు, చెడు ఆలోచనలు వస్తే అది దేనికి సంకేతం? శుభమా అశుభమా? ఏం జరుగుతుంది అని చాలామందికి సందేహం ఏర్పడుతుంది. పూజ చేసే సమయంలోనే కాదు, ప్రవచనాలు వింటున్న సమయంలో, భజనలు చేస్తున్న సమయంలో, లేదా దేవాలయాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకు కన్నీళ్ళు, ఆవలింతలు రావటం, తుమ్ములు రావటం, నిద్ర రావటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మంచిదేనా అని అందరికీ సందేహం కలుగుతుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నారదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం ఎందుకు ప్రార్థన చేశాడో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ వెంకటేశ్వరుడి కోసం నారదుడు ప్రార్థన చేశాడు. ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో చేశాడో మనం తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే. దుష్టులను శిక్షించే విషయంలో త్రిలోకాను తిరుగుతూ దేవతలతో మాట్లాడుతూ పుల్లలు పెట్టడం నారదుడి లక్షణం. అందుకే ఆయన్ను కలహప్రియుడు, కలహ భోజనుడు అంటారు. అయితే నారదుడు పెట్టే తగు లేదా కలహం ఎప్పుడూ మంచి కోసమే. అసలు నారదుడు ఎవరో కాదు, బ్రహ్మదేవుడి కొడుకు. ఒకసారి నారదుడు తండ్రిని చూడ్డానికి సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ తల్లిదండ్రులతో పాటు సూర్యుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, నవగ్రహాలు, సప్తఋషులు ఉన్నారు. నారదుడు లోక సంచారి గనుక ముల్లోకాల విశేషాలు ఏమిటి అని అడిగారు వాళ్ళు. నారదుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా తండ్రి బ్రహ్మదేవుణ్ణి చూస్తూ, తండ్రి, శ్రీహరి కృష్ణావతారం ముగిసిన తర్వాత భూలోకంలో అవతరించలేదు, దాంతో మానవ లోకంలో అరాచకం పెరిగిపోయింది, కొందరు దుష్టులు విచక్షణ కోల్పోయారు, పాపభీతి నశించింది, పుణ్యాత్ములను పీడిస్తున్నారు, కనుక భూలోని మంచివారిని కాపాడాల్సిన తరుణం వచ్చింది. శ్రీమన్నారాయణమూర్తి భూలోకంలో అవతరించే మార్గం మీరే చెప్పాలి అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తల పంకించి, నీకు తెలియనిది లేదు, నీలో ఎంతో మహత్తర శక్తి ఉంది, నీవు చేపట్టిన పనిలో విజయం సాధిస్తావు, సంకల్పం మాత్రాన అనుకున్నది నెరవేరుతుంది, నీ మనోభిష్టం నెరవేరుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, శ్రీమన్నారాయణమూర్తి వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరిస్తున్నాడు అంటూ మందస్మితం చేశాడు. అలా నారదుని ప్రార్థన ఫలించిందన్నమాట. ఇంకా వీడియోలోకి వస్తే, మనం దేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం కోసం పూజ చేస్తాము. అలాంటి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చెయ్యాలంటే ముందు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళిపోవటం, ఆవలింతలు రావటం, నిద్ర రావటం, కన్నీళ్లు రావటం జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు రెండు కారణాలను గుర్తించాలి. మొదటిది ఏమిటంటే, మన శరీరానికి సరిపడా విశ్రాంతి లేకపోవటం వలన ఇలా జరగవచ్చు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోయినా, లేటుగా నిద్రపోయినా, ఉదయమే మళ్ళీ త్వరగా నిద్రలేచి పూజ చేస్తే ఆ సమయంలో ఆవలింతలు, నిద్ర వస్తూ ఉంటాయి. ఈ కారణాల వలన ఇలా జరగవచ్చు. ఇక రెండవ కారణం ఏమిటి అంటే, పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తూ ఉండటం, శరీరం బరువెక్కినట్టు ఉండటం, తలభారంగా ఉండటం, ఇలాంటిది జరగడానికి కారణం చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ. విశ్వంలోని ప్రతికూల శక్తులు మనల్ని దేవుడికి పూజ చేయనివ్వకుండా ఆపుతూ ఉన్నాయని అర్థం. ఇలాంటి సమయంలో పూజను త్వరగా ముగించుకోవాలి, లేదా ఒక్కసారి లేచి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ ప్రారంభించాలి. ఇలా నెగటివ్ ఎనర్జీ వలన పూజకు భంగం కలగకుండా ఉండాలంటే పూజ చేసే ముందు ఇల్లంతా ధూపం వేసుకుంటే సరిపోతుంది. అయితే కొంతమందికి అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అమ్మవారిని చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కొంతమందికి భగవంతుణ్ణి పూజించేటప్పుడు లేదా భగవంతుణ్ణి చూసినప్పుడు వెంటనే కన్నీళ్లు వస్తూ ఉంటాయి.
ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇలా కన్నీళ్లు రావడానికి కారణం ఏమిటంటే చాలా భక్తితో అమ్మవారిని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చినా రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్న అర్థం ఏమిటంటే మన ఆర్తి అమ్మవారికి చేరిందని అలాగే మన ముందు అమ్మవారు ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇలా కన్నీళ్లు వచ్చినప్పుడు మన ముందు అమ్మవారు ఉన్నారు, మన మనసు అమ్మవారి పాదాల చెంత ఉన్నది అని ఆనందించాలి. ఇలా కన్నీళ్లు వచ్చే సమయంలో అమ్మవారిని ఏం కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది, మంచి ఫలితం ఉంటుంది. అంతేగాని కన్నీళ్లు వస్తున్నాయే అని బాధపడవలసిన అవసరం లేదు. అంతేకాదు ఆవలింతలు రావడానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే పూజ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం వలన. సాధారణంగా మనకు మంచి పనులు అంటే విముఖత ఉంటుంది. అంటే చాలామంది మంచి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరికి ఆవలింతలు రావు, ఎందుకంటే సినిమాల పట్ల మనకు సుముఖత అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సినిమాలు చూసే సమయంలో మనకు నిద్ర రాదు. కానీ పూజ అనేసరికి తప్పదు కదా, పూజ చెయ్యాలి, ఎలాగోలో చేసేద్దాం అనే భావన కలుగుతుంది. అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు పూజ చేసినా కూడా ఆవలింతలు వస్తాయి. ఇలా ఆసక్తి లేకుండా పూజ చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి. ఇది ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటంటే పూజ చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది, అలా మంచి ఫలితం రాకుండా చేయటం కోసం కొన్ని దుష్ట గ్రహాలు దుష్ట శక్తులు మీ మీద ఆవలింతల ప్రయోగం చేస్తాయి. ఇలా ఆవలింతలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి ఇలా ఆవలింతలు తుమ్ములు వస్తే వెంటనే పూజ అక్కడితో ఆపేసి లేచి వెళ్ళి తలస్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చి కూర్చొని పూజ చేయాలని శాస్త్రం చెప్తోంది. ఇలా పూజ మధ్యలో ఎన్నిసార్లు ఆవలింతలు వస్తే అన్నిసార్లు, ఎన్నిసార్లు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయమని శాస్త్రం చెప్పింది. కానీ అలా ఎన్నిసార్లు ఆవలింతలు తుమ్ములు వస్తే అన్నిసార్లు తలస్నానం చేయలేము గనుక దీనికి ప్రత్యామ్నాయంగా మన పెద్దలు గుక్క తిరిగినంతసేపు గంగా 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 అని కానీ విష్ణు 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 అని కానీ అనుకోమని పెద్దలు పరిహారం చెప్పారు. ఇలా చేస్తే ఆవలింతల దోషము తుమ్మిల దోషము పోతుంది. కాబట్టి పూజ చేసినప్పుడు కన్నీళ్లు వస్తే మంచిదే, కానీ తుమ్ములు ఆవలింతలు రావటం మాత్రం అశుభం అని పెద్దలు అంటూ ఉన్నారు. అలా తుమ్ములు ఆవలింతలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు. పూజ చేసే సమయంలో కన్నీళ్లు వచ్చినా ఆవలింతలు వచ్చినా తుమ్ములు వచ్చినా దేనికి సంకేతమో తెలుసుకున్నారు కదా. కనుక పూజ చేసే సమయంలో ఏమి సందేహాలు లేకుండా పూజించి పూర్తి ఫలితాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.